పాకిస్తాన్ బ్రతుకులోని ఒక విచిత్రం ఏంటంటే మనతో పాటు మనకంటే ముందు రోజునే స్వాతంత్రం. ఎందుకంటే మన ఆగస్టు 15న ఆగస్టు 14న విడదీసే సందర్భంలో జరిగిన గొడవలు ఇవన్నీ తెలిసింది. బట్ ప్రజాస్వామ్య విధానం, బాధ్యతాయుతమైనటువంటి వ్యవహార శైలి, కుసంస్కరణలు కుసంస్కారాలు లేకుండా నడిచినటువంటి విధానం, మన దగ్గర లోపాలు ఉన్నాయి. ఈ విధానాల వలన మనం ఇప్పటిదాకా దేశం ఇవాళ టాప్ 5లో ఉంది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో. ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ముందు స్థానం ఉంది. బ్రిటిష్ వాళ్ళు 6th ప్లేస్కి వెళ్తే మనం 5th ప్లేస్కి వెళ్ళాం వరల్డ్ ఎకానమీలో. అయితే పాకిస్తాన్ బ్రతుకు ఏంటంటే ఈ రోజు వరకు ఒక్క ప్రధానమంత్రి కూడా తన టెన్యూర్ పూర్తి చేయలా, తన పదవీ కాలాన్ని పూర్తి చేయలా. 19 మంది ప్రధానమంత్రులు బాధ్యతలు చేశారు, 19 మంది ప్రధానమంత్రులు, ఒక్కళ్ళు కూడా పూర్తి కాలం పనిచేయలేదు. మధ్యలో సైనిక పాలనలు, ఈ సైనిక పాలనలు కనీసం 3-4 సార్లు, ఆ సైనిక పాలనలు అయితే మాత్రం 5 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినటువంటి కూడా ఉన్నాయి. ఈ ప్రధానమంత్రికి వచ్చేటప్పటికి 10 రోజులు 13 రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఏడాదిలోపు ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే పాకిస్తాన్కి అదొక శాపం అని అందరూ కామెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ బ్రతుకుతూ ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇదే పరిస్థితి అవుతుంది. దాంట్లో దాని వెనకాల ఉన్నటువంటి కారణమే అది. సిన్స్ పాకిస్తాన్ ఇన్సెప్షన్ ఇన్ 1947, నో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కంప్లీటెడ్ ఎ ఫుల్ టర్మ్. దే హ్యావ్ ఎయిదర్ బిన్ డిపోజ్డ్, ఓవర్థ్రోన్, డిస్క్వాలిఫైడ్, మర్డర్డ్, ఈవెన్ హ్యాంగ్డ్. ఇది అక్కడ ఉరితీయబడ్డారు, తీసివేయబడ్డారు, అరెస్ట్ చేయబడ్డారు. ఓవరాల్గా ఇలా జరిగినటువంటి పరిస్థితి ఆగస్టు 1947 నుంచి అక్టోబర్ 1951 వరకు లియాఖత్ అలీ ఖాన్ ఈయన ఫస్ట్లో చేసినటువంటిది. 4 సంవత్సరాల 63 రోజులే, ఈయన పూర్తి కాలం లేడు, 4 సంవత్సరాల 63 రోజులే. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన ఖవాజా నజీముద్దీన్ అక్టోబర్ 1951 నుంచి ఏప్రిల్ 1953 వరకు, ఈయన టెన్యూర్ 1 సంవత్సరం 182 రోజులు, అంటే ఈయన పూర్తి పదవీ కాలం లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన మొహమ్మద్ అలీ బొగ్రా ఏప్రిల్ 1953 నుంచి ఆగస్టు 1955 వరకు 2 సంవత్సరాల 117 రోజుల ప్రధానమంత్రిగా పనిచేశాడు. తర్వాత చౌదరి మహమ్మద్ అలీ 1955 ఆగస్టు నుండి 1956 సెప్టెంబర్ వరకు, ఈయన టెన్యూరు 1 సంవత్సరం 31 రోజులు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన హుస్సేన్ షాహెబ్ సహర్వాడి సెప్టెంబర్ 1956 నుంచి అక్టోబర్ 1957 వరకు 1 సంవత్సరం 35 రోజులు ఈయన పరిపాలన. తర్వాత చూస్తే ఇబ్రహీం ఇస్మాయిల్ చుంద్రీగర్ అక్టోబర్ 1950 నుంచి డిసెంబర్ 1957, కేవలం 60 రోజుల ప్రధానమంత్రి అయిన, మరి విచిత్రమైనటువంటి పరిస్థితి. తర్వాత సర్ ఫిరోజ్ ఖాన్ నూన్ డిసెంబర్ 1950 నుంచి అక్టోబర్ 1958 వరకు 295 రోజుల ప్రధానమంత్రి. తర్వాత నరూల్ అమీన్ 7 డిసెంబర్ 1971 నుంచి 20 డిసెంబర్ 1971 వరకు కేవలం 13 రోజులు మాత్రమే. ఈ మధ్యలో సైనిక పాలన, ఆ సైనిక పాలన తీసేసి మళ్ళీ ప్రజాస్వామ్యంగా తీసుకొస్తామంటూ ఈయన ప్రధానమంత్రిగా నియమిస్తే 13 రోజులే ప్రధానమంత్రిగా చేశాడు. అదే సందర్భంలో మనకి ఈ బంగ్లాదేశ్ ఇష్యూ అయ్యేటప్పటికీ ఆ వంక చెప్పి ఆయన తీసేసినటువంటి పరిస్థితి. తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ఆగస్టు 1973 నుంచి జూలై 1977, ఈయన టెన్యూర్ కూడా 3 సంవత్సరాల 325 రోజులు. తర్వాత వచ్చినటువంటిది మొహమ్మద్ ఖాన్ జునేజో 1985 మార్చి నుంచి 1988 మే వరకు 3 సంవత్సరాల 66 రోజుల పాటు. అలాగే ఆ తర్వాత బెనజీర్ భుట్టో డిసెంబర్ 1988 నుంచి ఆగస్టు 1990 వరకు 1 సంవత్సరం 247 రోజుల పాటు ఈయన పదవీ కాలం. నవాజ్ షరీఫ్ నవంబర్ 1990 నుంచి జూలై 1993 వరకు 2 సంవత్సరాల 254 రోజులు ఈయన పదవీ కాలం. తర్వాత పాక్ పిఎం పోస్ట్ ఏ పాయిజన్డ్ చాలీస్ ఏంటంటే ఇందులో మీర్ జాఫరుల్లా ఖాన్ జమాలి 2002 నుంచి 2004 వరకు, నవంబర్ నుంచి జూన్ వరకు, అట్లాగే చౌదరి సుజాత్ హుస్సేన్ 2004 జూన్ నుంచి ఆగస్టు 2004 వరకు, షౌకత్ అజీజ్ 2004 ఆగస్టు నుంచి 2007 నవంబర్ వరకు, యూసఫ్ రజా గిలానీ 2008 మార్చి నుంచి 2012 జూన్ వరకు, రజా పెర్వేజ్ అష్రాఫ్
ఈయన 2012 జూన్ నుంచి 2013 మార్చి వరకు, నవాజ్ షరీఫ్ 2013 జూన్ నుంచి 2017 జూలై వరకు ఈయన, ఆ తర్వాత వచ్చేటప్పటికి సాహిద్ కాకానీ అబ్బాసీ ఆగస్టు 2017 నుంచి మే 2018 వరకు కేవలం 303 రోజులు ప్రధానమంత్రి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఈయనది పూర్తి కాలం పదవీ కాలం లేదు. ఇది అక్కడ ప్రజాస్వామ్యం, అక్కడ ప్రధానమంత్రిని కోర్టు తీసేసింది. రాష్ట్రపతులు 3 సార్లు రద్దు చేశారు, ఒక ఆయనకి ఉరి, ఒక మిగతా వాళ్ళు జైలు శిక్షలు. ఇది పాకిస్తాన్లో. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి భారతదేశానికి నీతులు చెప్తారు.